హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పుష్ప 2లో మెగా డాక్టర్ సాయి పల్లవిని పక్కకు తప్పించిన మెగా హీరో. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా తెరకెక్కిన చిత్రం పుష్ప. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ప్రత్యేకించి బన్నీ మేనరిజమ్స్, రాన్ రస్టిక్ లుక్ తోడు సాంగ్స్, సుకుమార్ స్టోరీ టెల్లింగ్ కు దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లే పుష్ప ది రూల్ మూవీని మరింత గ్రాండియర్ గా రూపొందిస్తున్న మేకర్స్ సెకండ్ పార్ట్ లో మరిన్ని పాత్రలను యాడ్ చేశారు. ఇదే క్రమంలో ఒక కీలక పాత్ర కోసం మెగా డాక్టర్ తీసుకున్నట్లు సమాచారం. పుష్ప 2లో గిరిజన యువతి పాత్ర కోసం నిహారిక కొనెదలను సంప్రదించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇది గతంలో హీరోయిన్ సాయి పల్లవి రిజెక్ట్ చేసిన పాత్రనని తెలుస్తుంది. అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే గతేడాది అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలో పుష్ప ది రూల్ ఒకటి. ఈ చిత్రంలో మలయాళ స్టార్ ఫహద్ ఫజీల్, జగపతి బాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నిహారిక కొన్నిదెల విషయానికి వస్తే పర్సనల్ లైఫ్ కు సంబంధించి తరచూ వార్తల్లో నిలుస్తుంది. భర్త చైతన్య జన్నలగొడ్డతో ఆమె విడాకులు తీసుకున్నందుకు వార్త ఈ మధ్య నెట్టింట వైరల్ అవుతుంది. అయినప్పటికీ ఈ న్యూస్ పై ఆమె ఇంతవరకు స్పందించలేదు. ప్రస్తుతం తాను డిజ్నీ హాట్స్టార్ సిరీస్ డెడ్ పిక్సెల్స్ లో నటిస్తుంది. ఇది మే 19 ప్రీమియర్ అవుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా యంగ్ హీరో సంతోష్ శోభన్ తో కలిసి డాన్స్ రీల్ కోసం స్టెప్ లేసిన వీడియో వైరల్ అవుతుంది. ఇక 2023 మొదటి రోజున అవునా అయితే ఓకే పేరుతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్రకటించింది నిహారిక. తెలుగులో మొట్టమొదటి ఇంటరాక్టివ్ స్టోరీగా పేర్కొంటున్న ఈ మూవీని తాను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పై నిర్మించింది. కాగా ఈ చిత్రం మే 12 నుంచి యూట్యూబ్ లో ప్రసారం చేయబడుతుందంటూ మేకర్స్ ఆన్లైన్ లో అధికారికంగా ప్రకటించారు. ఎం చిత్రం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అభినవ్ మణికంఠ, సౌజన్య, వీరశంకర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.